చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మహాశివరాత్రి చక్కగా జరుపుకున్నాం. అయితే ముఖ్యంగా భారతీ శంకర పీఠంలో అంగరంగ వైభవంగానే జరిపారని చెప్పాలి. వైదికంగా జరిగిందని చెప్పాలి. 72 గంటలు ఎలా జరుగుతుందా అనుకున్నాను. చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఎలాంటి అక్కడ వెసులుబాటు, నేను పెద్దగా రూమ్స్ కానీ ఏమి లేవు అక్కడ. అయినప్పటికీ కూడా మేము వచ్చింది ఈశ్వరాభిషేకానికి, మాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటూ అక్కడే టెంట్ కిందే కార్పెట్లు వేసుకొని అక్కడే పడుకొని స్వామివారి సేవ చేసుకుంటే ఎన్నడూ లేనంత ఇక్కడ అంత తృప్తిగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో ఈ రోజు మీ మొహంలో మాకు ఎంత తృప్తి వచ్చిందంటే, అంటే భగవంతుడి మీద అంత భక్తి శ్రద్ధలతో 72 గంటలు అభిషేకం చేసుకోవాలనే ఒక సంకల్పంతో అలా వచ్చి కూర్చున్నారా. పెద్దవాళ్ళు వచ్చారు, పిల్ల జంటలు వచ్చారండి. ఒక 50-55 సంవత్సరాలు పెద్ద జంటలు వచ్చారు, 30 అలాంటి వాళ్ళు వచ్చారు. ఇంకా తక్కువలో వాళ్ళు కూడా చక్కడే 3 రోజులు కూడా 72 గంటలు అక్కడే కూర్చొని 4వ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యేంతవరకు అక్కడే ఉండి ఇక తప్పది వెళ్ళాలనే స్థితిలో వెళ్ళారండి. చాలా అంటే చాలా తృప్తి, చాలా సంతోషం. అంటే మీరు శివుడికి అభిషేకాలు చేస్తున్నప్పుడు ఇవంతా కూడా వింటుంటేనే మాకు పరవశించిపోతున్నాం. సో కళ్ళతో అక్కడుండి స్వయంగా చూసిన వాళ్ళకి అది వేరే. సో ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో కూడా మన వ్యూవర్స్ అందరికీ కూడా తొందరలోనే మనం రిలీజ్ చేసేద్దాం. అయితే గురువుగారు, దీని వెంటనే ఓకే ఒక 2 రోజుల్లోనే మీరు అరుణాచల గిరి ప్రదక్షిణ. అయితే సాధారణంగా నడిచి వెళ్ళే గిరి ప్రదక్షిణ కాకుండా సాష్టాంగ నమస్కారాలతో గిరి ప్రదక్షిణకి మీరు చక్కటి ఆలోచన సంకల్పాన్ని చేశారు కదా గురుగారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే, మామూలుగా గిరి ప్రదక్షిణ అంటేనే నడుచుకుంటూ వెళ్ళడానికి ఆపసోపాలు పడుతూ ఉంటాం. అయితే సాష్టాంగ నమస్కారాలతో గిరి ప్రదక్షిణ వినడానికి నిజంగా చాలా ఆనందంగా ఉన్నా కాస్త అమ్మో సాష్టాంగ నమస్కారాలతోనా అని అనిపిస్తోంది. సో ఇలాంటి సంకల్పం ఎందుకు తీసుకున్నారు గురుగారు? మా ఒకటి సాష్టాంగము అంటే శరీరంలో ఉండేటువంటి 8 అంగములు, పురస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం. పద్భ్యాం అంటే కాళ్ళు, కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ్ అష్టాంగముచ్యతే అని మనకు మహాన్యాసంలో చెప్పబడినది. నమస్కారం చేయాలి అంటేనే సాష్టాంగ నమస్కారమే చేయాలి. ఆ ఒక సాష్టాంగ నమస్కారాలతో ప్రదక్షిణం చేయాలి అనేటువంటిది, సంకల్పం అనేటువంటిది ఎందుకు కలిగింది అంటే, ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా, ఎన్ని రకాలుగా తిట్టుకున్నా, ఎన్ని రకాలుగా కామెంట్స్ చేసినా, ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఒక యుగానికి ఖచ్చితంగా చూస్తాం, గుర్తుండిపోతుంది అది. అటువంటి ప్రమాదమైన స్థితులు ఉన్నాయి ఈ సంవత్సరం. ఎప్పుడు మన శివరాత్రికి ముందు ఇంత ఎండలు ఏనాడు మనం చూసిన దగ్గరాలు లేవు. ఇప్పుడే మన శివరాత్రికి ముందు ఎంత ఎండలు మనం చూస్తున్నామో, అసలు ఇది ఎండాకాలం లాగా ఉంది, మే నెల ఎండలు లాగానే. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా శివరాత్రి నుంచి 6వ రోజు అంటే శత్రుస్థానం, శత్రువులు మొత్తం కూడా నిర్మూలన అయిపోవాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు ఆచరించవలసి ఉంటుంది. అందులో అగ్నిలింగం అక్కడ ఉంది పంచభూతాత్మకంలో, అందులోనూ కూడా అగ్నిలింగేశ్వరుడికి అందులో ఆయనకి నటరాజుడు అని పేరు కూడా ఉంది. కూచిపూడి నృత్యంతో కలిసి సాష్టాంగ నమస్కారం అండి. అంటే 1100 రుద్రాక్షలతో కైలాస యంత్రాన్ని నిర్మితం చేసి ఆ కైలాస యంత్రం ముందు అగ్నిహోత్రం ప్రతిష్ట చేసి ఆ ముందు భరతనాట్యం చేస్తూ ఆ ముందు సాష్టాంగ నమస్కారం. కొంతమందికి ఈశ్వరు అనుగ్రహం కలశాన్ని కూడా అలా పట్టుకొని చేసే విధంగా పంచయుతంగా పంచభూతాత్మక లింగాలు కాబట్టి వైదుజు కూడా అందులోనే నటరాజేశ్వర స్వామి వీళ్ళందరూ అందులోనే ఉన్నారు. వాళ్ళందరికీ అనుకువగా ఉండేటువంటి స్థితిలో ఒకే ప్రదక్షిణ పంచభూతాత్మక శక్తిని నిండి ఉండాలి, తద్వారా కనీసం మాత్రం లోకక్షేమం అనేటువంటి దృష్టిలో ఉంచుకుని. ఎందుకంటే అమ్మ మనకు ఉగాది నుంచి ఉగాదికి రాజు కుజుడు, రాజు కుజుడు మంత్రి శని, ఈ రాజుకి రాజు యొక్క తత్వకారకుడు ఎవరైనా రోగకారకుడు, రుణకారకుడు, రక్తకారకుడు. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే మనం కనీసం ఒక 2-3 నెలల నుంచే చెప్పుకుంటున్నాం ఆ ప్రభావం ఎలా ఉంటుంది అని. ఆ ప్రమాదాలు మనం ఊహించలేమమ్మా, సడన్గా ఉన్నట్టుండి వెన్ను వీరికి మీద పడినట్టుగా జరుగుతుంటాయి. ఎవరిని భయపెట్టాలని కాదు, జరిగేటువంటి యథార్థాలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఒక భాగంగా శివరాత్రి అయిన వెంటనే 72 గంటలు అక్కడ చేశా. ఇంకా శరీరం మలిసిపోయే ఉంది కానీ ఖచ్చితంగా 6వ రోజు నాడు మొదలు పెట్టినట్లయితే
శత్రుస్థానాన్ని కనీసం నిర్మూలన చేసినటువంటి భాగ్యం కలుగుతుంది. పంచభూతాత్మక శక్తి ఒక్కసారి కలిసి వచ్చింటే ఏది ఏమి చేయలేదు. అటువంటి ఒక శక్తి ప్రతి ఒక్క మనిషికి రావాలి అనే ఉద్దేశ్యంతో 14 కిలోమీటర్లు 13వ తారీఖు రాత్రికి రమణ మహర్షి వారి ఆశ్రమం దగ్గర ప్రారంభం చేస్తామమ్మా. ఆ ప్రారంభం చేసి అక్కడి నుంచి పూర్తి రాజగోపురం వరకు ఎంతవరకు పూర్తవుతుందంటే అంతవరకు కూడా పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసి తీరవలసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగచ్చు అడగకూడదు గురువుగారు, కానీ కొంతమంది అడుగుతారు కదా, అయితే మీరు సాష్టాంగ నమస్కార గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అంటే సమస్త జనవాళికి కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయా అని కొంతమంది అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను గురుగారు. స్వతసిద్ధంగా ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అంట, సకల మానవాళి క్షేమాన్ని నేను కోరుకుంటూ ఉంటా. అటువంటిప్పుడు నేను ఒక్కరిని చేస్తున్నానంటే ఎంతో కొంతమంది నాకు సహకారం ఉందిగా. అది ఇది కలిసినప్పుడు పంచభూతాత్మక శక్తి అనేటువంటిది ఏ ఒక్కడి మీదకైతే రాదుగా. నష్టమైనా కష్టమైనా లాభమైనా సుఖమైనా అందరికీ ఒకే రకంగా ఇస్తుంది. అది అంటే ఒక ప్రళయం వచ్చింది మొత్తాన్ని ఉడుచుకుపెట్టుకుపోతుంది. నేను చేస్తున్నాను చెప్పి నన్ను ఒక్కరిని బాగు చేయదు కదా, అది విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఫలితం లభ్యమవుతుంది కదండి. ఇప్పుడు ఎవరైనా వస్తారు మేము కూడా పాల్గొంటామండి అని చెప్పి రండి, మిమ్మల్ని సాష్టాంగ నమస్కారం చేయమని నేను చెప్పను. చేయగలిగితే చెయ్యండి, లేదంటే నార్మల్గా నాతో పాటు. లాస్ట్ టైం మనం చేసాం అగ్ని ప్రదక్షిణ నమస్కారం 19 గంటలు పట్టింది. ఈసారి 24 గంటలు పట్టచ్చు, 30 గంటలు పట్టచ్చు, నేను చేస్తాను. మీరు చేయగలిగినంత చెయ్యండి. ఎవరు చేసినప్పటికీ కూడా స్వార్థంగా ఎవరు చేయట్లేదుగా. మనం బాగుండాలని చేస్తున్నప్పుడు పంచభూతాత్మక శక్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభ్యమవుతుందమ్మా. అది లభ్యం కాదు అంటే పౌర్ణమి వస్తే 10 లక్షల మంది అక్కడికి వెళ్ళరు కదా. అరుణగిరి అని అంటే దాని గురించి అరుణాచలం అనేటువంటి ఆ అక్షరాల గురించి చెప్పుకోవాలంటే మనకు 5 నెలలు సరిపోదు. అటువంటి అష్టలింగాత్మక శక్తి గురించి మనం చెప్పుకోవాలంటే అష్టలింగాలు చుట్టూ ఉన్నాయి, దాని గురించి చెప్పుకోవాలంటే మనకు సరిపోదు. పంచభూతాత్మక లింగం ఇప్పుడు చూడండి, నీరు చూడండి శివుడే, నిప్పు చూడండి శివుడే, వాయువు చూడండి శివుడే, పృథివ్యాపస్ తేజో వాయురాకాశాది ఏది చూసినా పంచభూతాత్మక శివుడే కదా. అంటే శివతత్వం లేనిది ఎక్కడా లేదు, శివతత్వం లేనిది ఎక్కడా లేదు. 8వ శివుడు ఎవరు తెలుసా అండి, మనమే. అయితే మనం శివుడని మనం తెలుసుకోలేకపోతున్నాం. అక్కడ శివుడున్నాడు, ఇక్కడ శివుడున్నాడు, ఇక్కడ శివుడున్నాడు, మనలో ఉన్నటువంటి శివుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ 8కి మించిన శివుడికి వేరే లేకున్నాడమ్మా, అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకుంటే మనం ఉన్న చోటల్లా సస్యశ్యామలంగానే ఉంటుంది. అటువంటి పంచభూతాత్మక శక్తిలో ప్రధానమైనదిగా అక్కడ అగ్నిలింగంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన సమక్షంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ నృత్యంతో, ఆయన మళ్ళీ సామాన్యుడు కూడా కాదు, నటరాజు అనేటువంటిది ఆయన బిరుదు ఉంది, ఆ నాట్యంతో అక్కడ అడిగాను ఒకరిని, ఖచ్చితంగా వస్తామండి అన్నారు. 11 మంది వరకు నాకు కావాలి, మీకు ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది చూడండి అన్న. ఎందుకంటే అందరూ ఒకేసారి చేయలేరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నా ప్రదక్షిణ మాత్రం నేను ఒక్కనే చేస్తాను. నాతో ఎవరైనా చేస్తే వాళ్ళ విషయం అది, నేను ఒక్కరిని ప్రదక్షిణ చేస్తుంటాను. వీళ్ళు పిల్లలు కాబట్టి 11 మంది ఒకేసారి ఇస్తే అలసిపోతారు. కానీ ఈ గిరి ప్రదక్షిణ అయ్యేంతవరకు భరతనాట్యం కూడా స్వామివారికి నీరాజనంగా ఉండాలి అని చెప్పి రెండిట్లను ఎందులో సమీకృతం చేసి ఎట్టి పరిస్థితుల్లో శరీరం సహకరించిందా సహకరించలేదు అనవసరం చేసి తీరాల్సిందే. అదే భగవంతుడి శరీరం లోకోపకారం జరుగుతుందండి, పరోపకారార్థమిదం శరీరం. దీని తర్వాత 5 రోజులండి నేను విశ్రాంతి తీసుకొని 28,000 రుద్రాన్ని సంకల్పం చేశాండి. మళ్ళీ శివరాత్రి వరకు 28,000 రుద్రం పారాయణ చేయాలని చెప్పి. ఎవరు ఎందుకు చెయ్యట్లేదు, మీరెందుకు చేస్తున్నారంటే జరగబోయేటువంటివి ఏ స్థితిలో ఉన్నాయో మన రాష్ట్రాలకు కాదు, మన దేశానికి కాదు, దేశాల మొత్తానికి కూడా ఎంతవరకు ఉందో తెలుసు. మన భారతీయులు ప్రపంచంలో చాలా చోట్లకి వెళ్ళి ఉన్నారు. ఎక్కడున్న వాళ్ళకి ఏ దేశంలో అయినప్పటికీ కూడా నష్టం నష్టమే, ఎవరికైనా కష్టం కష్టమే. ఆ కష్టం దాదాపుగా రానివ్వకుండా ఉండాలి అంటే 28,000 ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా అభిజిత్తు కలిపి 28 నక్షత్రాలు 29 నక్షత్రం లేదు. అది దృష్టిలో ఉంచుకొని ఈ 28 నక్షత్రాల వాళ్ళకి అకాలంగా ఎలాంటి ప్రాణాపాయ స్థితులు రావద్దు, లయకారకుడైన ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పి ఈ శివరాత్రి పూర్తి చేసి అనంతరం అరుణాచలంలో సాష్టాంగ నమస్కారం చేసుకొని వచ్చి 4 నుంచి 5 రోజులు విశ్రాంతి తీసుకొని రోజు ఉదయం 5:30-6 గంటలకు మొదలుపెట్టి 11:00-11:30 వరకు 44 రుద్రాలు నేను లైవ్లో ఇస్తానండి. ఒకవేళ నేను ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ 4-5 గంటల సేపు లైవ్ పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి కొంతసేపు పెట్టగలుగుతాను. ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఖచ్చితంగా రోజు 6 గంటలకి స్టార్ట్ చేస్తాను, 44 రుద్రాలు అలా పారాయణ చేస్తాను,
నా పుత్రవాత్సల్యులు కావచ్చు, స్నేహవాత్సల్యం కావచ్చు, శిష్యవాత్సల్యం కావచ్చు, ఒక ఇద్దరు ఉన్నారు. వారిద్దరినీ కూడా ఉదయం 1:11, సాయంత్రం 1:11, ఉదయం 1:11, సాయంత్రం 1:11, 44 ఉదరాలు వారిద్దరినీ కూడా నేను చేయమని చెప్పి చెప్పాను. 22 నుంచి మొదలుపెట్టి సాధ్యమైనంత వరకు అకాలంగా జరిగేటువంటి వాటిల్ని నిర్మూలించాలి. నీ వల్ల అవుతుందా అంటే మొదలు పెడితే ఏదైనా కాదు అనేటువంటిది లేదు. మొదలు పెట్టకుండా కూర్చుంటే ఏది కాదు. ఎన్నో మనం చేశాం. మొన్నటికి మొన్న ఈ వ్యాధి కూడా సంకల్పం చేశాం, 13 రోజులు రాదు అనుకున్నాం, రాకుండా పోయింది. ఏమో ఈశ్వరుడు లోక కళ్యాణం కోసం మనం చేస్తున్నాం, నా కళ్యాణం కోసం కాదు కదా, లోక కళ్యాణం కోసం చేస్తున్నాం, ఖచ్చితంగా ఆయన కాపాడతాడు. చాలా 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 సంతోషం గురువు గారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మామూలుగా కాకుండా, అంటే సాధారణంగా గిరి ప్రదక్షిణ అంటేనే చాలామంది ఇబ్బందులు పడతారు, అలాంటిది సాష్టాంగ నమస్కారం, దాంతోపాటు భరతనాట్యంతో కూడినటువంటి సాష్టాంగ నమస్కారం చే సంకల్పించారు. అది కూడా ఎవరికి ఎవరి వాళ్ళు మేము బాగుండాలని ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తారు, కానీ మీరు మాత్రం లోకా సమస్త సుఖినో భవంతు, మొత్తం సమస్త ప్రజలు బాగుండాలని సంకల్పించిన ఈ సంకల్పం చాలా చాలా గొప్పది, చాలా సంతోషం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. సో ఇదండి, మరి చూసారు కదా, మామూలుగా గిరి ప్రదక్షిణ అంటేనే అంటే అమ్మో అనుకుంటాం, కానీ చేసే వాళ్ళందరూ చేస్తాం, కానీ సాష్టాంగ నమస్కారంతో కూడి భరతనాట్యంతో కూడా కలిపి సంకల్పించారు. అసలు అద్భుతమా మహద్భుతమా? సో ఖచ్చితంగా కుదిరిన మేర అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన గురువుగారు చేసేటటువంటి సాష్టాంగ నమస్కారాన్ని రికార్డ్ చేసి మీకైతే అందించే ప్రయత్నం మా వంతు మేము చేస్తాము. మరి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం గురువుగారు మనందరి కోసం, ముఖ్యంగా లోకం ప్రజలందరూ బాగుండాలని నిర్వహించారు, చాలా సంతోషం. మరి మీకు ఎలాంటి వివరాలు దీనికి సంబంధించి కావాలనుకున్నా, మరి మీరు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో గురువుగారు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే, గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయవచ్చు. నమస్కారం.